అంకుల్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? నా పేరు చల్ల నర్సిరెడ్డి. నర్సిరెడ్డి గారు ఏ ఊరండి? మాది ఊరే. తొర్రూరు. తొర్రూరు గ్రామం. తొర్రూరు మండలం పాలకుర్తి జిల్లా జనగాం. ఇది గ్రామం తొర్రూరా? మరి అక్కడ ఇంకోటి ఉంది అది ఇదో అదో ఎల్లనే తొర్రూరు నైన్ తొర్రూరు. వేరు వేరు. అది సిటీ. ఇదో పల్లెటూరు. ఇది పాలకుర్తి కిందికి నిజవర్గం. బాబాయ్ మరి ఇప్పుడు మీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు? దయాకర్రావు. దయాకర్రావు ఉన్నాడు. ఎట్లుంది ఈయన పాలన? ఎట్లా ఉంది ఇక ఆయన పాలన అంటే? మరి కోటెత్తుల మనుషులు ఎక్కడ చేస్తుండే, ఇక చేసేది చేస్తుండే, కానీ ఏదైతే ఒక రోడ్ అయితే చక్కగా ఏం లేదు. సర్పంచ్ సభే పోయించండి, ఇది అన్ని సీసీ రోడ్లు మొత్తం పోయించండి, కానీ ఒక్క రోడ్ అయితే నీట్గా లేదు, లేబల్గా లేదు. వచ్చిందా ఎప్పుడైనా ఓట్లు అయిపోయినప్పుడు? మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందా? వస్తాడు గట్టినే, వస్తాడు పోతాడు గట్టినే. ఇక ఇక మన ఎలక్షన్ల అప్పుడు ఇక మనం మీద ఉంచిన శ్రద్ధ తుడుచుకుంటూ పోతారు. ఇక రాజకీయం పని అంత. ఇక ఆడ నేను ఓనపర్తి ఓనపర్తి అంటాను, ఓడదన్నపేట రాపర్తి పంతిని ఇదంతా మంచిగా చేసినా అని వచ్చిండి. ఇక్కడ మూడు నాలుగు సార్లు గెలిచిండు. గెలిచిన కానీ అయితే ఏం చేయించింది? వెళ్ళి రోడ్లు అయితే సర్పంచ్ చేసినట్టు అంతే. కానీ ప్రజల సమస్యల మీద ఎట్లాంటి చేసేది లేదా? ఏం పట్టిపోయి లేదు. మీ సర్పంచ్ చేస్తా అంటాడు అంతే. ఏ పనికి అయితే భూములు అయితే కరెక్ట్ అయితే కాలేదు. కానీ మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎట్లా ఉంది మరి మీలాంటి రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? వేస్తే చదువుకున్న విద్యార్థుల పరిస్థితి వేస్తే. ఉద్యోగం లేదు, మూడు ఎకరాల భూమి అనేది లేదు, ఏది లేదు. కానీ మరి రైతులకి ఏదో రైతు బంధు కానీ ఏదో రుణమాఫీ అట అన్నాడు. ఏ రుణమాఫీ ఇప్పుడు అంటుండు మరి, అది మాపేదాక నమ్మకం లేదు. ఇప్పుడు అంటున్నాడు ఊళ్ళే తిరుగుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఇదంతా అయింది మరి? ఇప్పుడు గెలవాలి కదా. ఇప్పుడు ఏది? అప్పుడు 2018లో అన్నాడు, 2014లో అన్నాడు. ఇప్పుడు మీద ఉచ్చబోసినా తుడుచుకుంటూ పోతాడు. ఏ రాజకీయ నాయకుడు నేనైనా అంతే ఆ రంగంలో దిగితే. ఈ గెలవడం కోసం నానా నానా తిప్పల పడతారు. సార్ ఎట్లా మరి ప్రజలు నమ్మొచ్చంటారు? ఇప్పుడు ఏదో బీసీ బంద్ అంటున్నాడు, ఏదో గృహలక్ష్మి అట. ప్రజలు అంటే నమ్మకం అంటే మరి వీళ్ళకి పింఛన్లు ఇచ్చే వాళ్ళు అయితే ముసలి వాళ్ళు అయితే ఇస్తారు. ఇక వేరే వాళ్ళు అయితే ఏమేసినా దాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 4000 ఇస్తా అంటుంది అంటారు. మరి కాంగ్రెస్ అయినా ఉంటుంది, బీజేపీ అయినా ఉంటుంది, టీఆర్ఎస్ అయినా ఉంటుంది, సిపిఎం అయినా ఉంటుంది, ఎన్ని అయినా ఉంటాయి ఇవన్నీ. ఇక అంగేదాంక అంటూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇచ్చా వాళ్ళకి? ఒక గౌడ్య రోడ్లు ఏదో ఇండ్లు లేక వచ్చిన రాళ్ళు దొరికారు అంతే. అది సక ఏంచి లేదు, వెళ్ళలేదు. దళిత బంధు సంగతి ఏంది మరి? ఇక దళిత బంధు ఏమనుకో 10 మందికి ఇస్తారు కదా, తీగారం కడిచారు. ఈడ సూత అన్నారు కానీ అవి గొడవలు అయినా అట్నే ఆపిన సస్పెండ్లు ఉన్నాయి అంతే. కానీ ఇప్పుడు గ్రామాభివృద్ధిలో మాత్రం రోడ్లు మాత్రం ఏం వేసినా వేస్తే అది ఏం సక్కగా. మరి నీళ్ళ సంగతి ఇంటింటికి నల్లాలు నల్లాలు పెట్టాలట? నల్లాలు మస్తు పోతున్నాయి. నల్లాలు వస్తాయి, పుల్లుగా వస్తున్నాయి. నీళ్ళు అయితే ఓకే? పుల్లుగా నీళ్ళు పాళ్ళు. ఈ గ్రామ పంచాయతీ నీళ్ళు తప్పి టీఆర్ఎస్ అది మిషన్ కాక అయితే నీళ్ళ సుక్కు వస్తులేదు ఎవరికి సాక. కానీ మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లానే మరి? రైతులు ఏంది వాళ్ళకి గిట్టుబాటు ధర లేదట, సబ్సిడీ లేదట. ఇక వాడు అంటుండు మరి, ఇక గిట్టుబాటు ధర అంటే మరి ఎల్లనోడు దానదా అమ్ముకుంటాడు అడిగి పావుసేరు లెక్క. వెళ్ళినోడు కొంచెం స్టాక్ వేసుకుని అమ్ముకుంటాడు, వానికి గిట్టుబాటు ధర పడుతుంది. ఇక మాసుండోళ్ళకి పేదోనికి ఏం లేదు గిట్టుబాటు ధర. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? ఈ ఉన్న పోల్చుకుంటే ఎట్లా ఉంటుంది? బిజినెస్ దారులకు ఉన్నది, ఇక మధ్యాహ్న లీడర్లకు వాళ్ళ వాళ్ళకే ఉన్నది, కానీ రైతుకు లేదు, చదువుకున్న పోరాళ్ళకి అయితే లేదు. ఈసారి కాంగ్రెస్ నుండి ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు? ఇప్పుడు అదేమో రేవంత్ రెడ్డి తీసుకొచ్చా కదా, ఝాన్సీ రెడ్డి. ఝాన్సీ రెడ్డి ఆమె వచ్చింది కానీ మళ్ళీ ఎప్పుడైనా ఊర్లో వచ్చిందా? ఇక్కడికి రాలే, పాలకుర్తికి వచ్చిపోయిందట. ఇక ఆమె నువ్వు దయాకరావే మెల్లంగా ఎలాగొచ్చిందని తెలుస్తుంది. మరి సార్ వీళ్ళిద్దరు పోటీ ఎట్లా ఉంటుంది మరి ఈసారి? ఎట్లా అవుతుంది మరి? ఎవరు అంటే మీరేమనుకుంటారు మరి సార్? మీ ఎట్లా ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటారు? ఇక అంటే మరి ఇక ఎప్పటికైతే వస్తుందనే నమ్మకం లేదు, ఏదో వచ్చేది తెలియదు. మరి మార్పు అయితే కోరుకుంటున్నారు? మరి మార్పు రావాలి, ఎప్పటికైతే ఒకటే రావాలని ఉండేది కదా. మరి మీకేమైనా గెలిచే ఛాన్స్ ఉందా ఈసారి మరి? ఏమో మరి మనం ఏం చేస్తాం మరి, గెలిచేదంటే మరి వేసేటోళ్ళ దగ్గర ఉన్నది. ఓకే.